హలో, నమస్తే అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. ఎంఎల్హెచ్పిసి ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ కోసం ప్రీవియస్ పేపర్స్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేది ఈ ఛానల్ నుంచి మీకు అందించడం జరుగుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ద బెస్ట్ మెథడ్ టు డ్రై హ్యాండ్స్ ఆఫ్టర్ హ్యాండ్ వాష్ ఈజ్ ఆప్షన్ ఏ బై డ్రై ఎయిర్, ఆప్షన్ బి బై హెయిర్ డ్రయర్, ఆప్షన్ సి బై కామన్ టవల్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బై డ్రై హెయిర్, హెయిర్ డ్రై. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద ప్లేస్ వేర్ ఆర్బీసీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఈజ్ ఆప్షన్ ఏ లివర్, ఆప్షన్ బి బ్లడ్, ఆప్షన్ సి టెస్టిస్, ఆప్షన్ డి బోన్, రెడ్ బోన్ మ్యారో. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, రెడ్ బోన్ మ్యారో. ఆర్బీసీస్ అనేవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అంటే రెడ్ బోన్ మ్యారోలో అక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట, బోన్ మ్యారోలో. నెక్స్ట్ క్వశ్చన్, యూనివర్సల్ ప్రికాషన్స్ ఇన్క్లూడ్స్, యూనివర్సల్ ప్రికాషన్స్ ఏమేమి ఉంటాయి? గ్లోవింగ్, గౌనింగ్, హ్యాండ్ వాషింగ్, ఆల్ ఆఫ్ ది అబో. ఆల్ ఆఫ్ ది అబో ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గ్లౌస్ వేసుకోవడం, గౌన్ వేసుకోవడం, హ్యాండ్ వాషింగ్ ప్రోటోకాల్ ఫాలో అవ్వడం, ఇవన్నీ కూడా యూనివర్సల్ ప్రికాషన్స్. ద రెస్పాన్సిబుల్ కాజేటివ్ ఆర్గానిజం ఫర్ హెచ్ఐవి ఈజ్ హెచ్ఐవి ఏ ఆర్గానిజం వల్ల వస్తుంది? ఆప్షన్ ఏ హ్యూమన్ ఇమ్యూన్ డెఫిషియన్సీ వైరస్, ఆప్షన్ బి సార్కోప్టీస్ స్కాబీస్, ఆప్షన్ సి నైజీరియా గోనోరియా, ఆప్షన్ డి ట్రిపోనిమా పెల్లడం. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, హ్యూమన్ ఇమ్యూన్ డెఫిషియన్సీ వైరస్ నుంచి హెచ్ఐవి అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రీటర్మ్ బేబీ మీన్స్ దట్ న్యూ బోర్న్. ఆప్షన్ ఏ ప్రీటర్మ్ బేబీ అంటే ఎవరు, అది న్యూ బోర్న్లోని అంటే పుట్టిన తర్వాత ఎప్పుడు పుడితే బేబీని ప్రీటర్మ్ బేబీ అంటారు. బోర్న్ బిఫోర్ 37 weeks, ఆర్ ఆప్షన్ బి బోర్న్ బిఫోర్ 40 weeks, ఆప్షన్ సి బోర్న్ బిఫోర్ 42 weeks, ఆప్షన్ డి బోర్న్ బిఫోర్ 47 weeks. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ప్రీటర్మ్ బేబీ అంటే బిఫోర్ 37 weeks ముందే బేబీ అనేది డెలివరీ అయిపోయారనుకోండి, అటువంటి న్యూ బోర్న్ బేబీని, అప్పుడే పుట్టిన బేబీని ప్రీటర్మ్ బేబీ అని చెప్తారన్నమాట. 37 weeks కన్నా ముందే పుట్టిన బేబీని. సింప్లిఫైడ్ పార్టోగ్రాఫ్ షుడ్ బి యూజ్డ్. ఆప్షన్ ఏ ఫర్ ఎవ్రీ ఫీమేల్ ఇన్ ల్యాబర్లో యూజ్ చేస్తారా, సింప్లిఫైడ్ పార్టోగ్రామ్ ఎప్పుడు యూజ్ చేస్తారు? ఆప్షన్ బి ఫర్ ఏ ఫీమేల్ అట్ రిస్క్ టు డెవలప్ ఏ కాంప్లికేషన్స్, ఆప్షన్ సి ఆన్ ద చాయిస్ ఆఫ్ నర్స్, ఆప్షన్ డి ప్రెగ్నెంట్ ఉమెన్ అండర్గోయింగ్ సిజరిన్ సెక్షన్. ఎప్పుడు ఈ సింప్లిఫైడ్ ఫోటోగ్రామ్ యూజ్ చేస్తారంటే ఎవ్రీ ఫీమేల్, ప్రతి ఒక్క మహిళ కూడా ల్యాబర్కి వెళ్ళినప్పుడు ల్యాబర్ రూమ్లోని ఈ ఫోటోగ్రామ్ ద్వారా, ఫోటోగ్రామ్ అనేది యూజ్ చేసి బేబీ అండ్ మదర్ సేఫ్గా ఉన్నారా లేదా, ఆ యూట్రైన్ కంట్రక్షన్స్ ఎలా ఉన్నాయి, ఫీటల్ హార్ట్ రేట్స్ అనేది ఎలా ఉన్నది, సర్వైకల్ డైలేషన్ ఎంతవరకు అయ్యింది అనేది చెక్ చేయడానికి ఈ ఫోటోగ్రాఫ్ అనేది యూజ్ చేస్తారు. అకార్డింగ్ టు ఫ్రూడ్, విచ్ కాంపోనెంట్ ఆఫ్ పర్సనాలిటీ ఆపరేట్స్ అకార్డింగ్ టు ద రియాలిటీ ప్రిన్సిపల్? ఆప్షన్ ఏ ఐడి, ఆప్షన్ బి ఈగో, ఆప్షన్ సి సూపర్ ఈగో, ఆప్షన్ డి ట్రస్ట్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఈగో. అకార్డింగ్ టు ఫ్రూడ్, ఈగో అనే కాంపోనెంట్ పర్సనాలిటీని ఆపరేట్ చేస్తుందంట. నెక్స్ట్, విడిఆర్ఎల్ టెస్ట్ ఈజ్ డన్ ఫర్ ద డయాగ్నోసిస్ ఆఫ్. విడిఆర్ఎల్ టెస్ట్ అనేది దేన్ని
టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. గోనోరియా, ఆప్షన్ బి సిఫిలిస్, ఆప్షన్ సి టైఫాయిడ్ ఫీవర్, ఆప్షన్ డి డిప్థీరియా. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. సిఫిలిస్ అనే డిసీజ్ని విడిఆర్ఎల్ టెస్ట్ ద్వారా ఐడెంటిఫై చేస్తారు. విడిఆర్ఎల్ డయాగ్నోసిస్ సిఫిలిస్ కోసం చేస్తారు. విచ్ బోన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కాలర్ బోన్? ఆప్షన్ ఏ క్లావికల్, ఆప్షన్ బి స్కాపులా, ఆప్షన్ సి రేడియస్, ఆప్షన్ డి హ్యూమరస్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, క్లావికల్. క్లావికల్ బోన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ కాలర్ బోన్. ఈ క్లావికల్ బోన్నే కాలర్ బోన్ అని కూడా అంటారు. కోఫ్లిక్ స్పాట్స్ సిమ్టమ్ ఈజ్ అసోషియేటెడ్ విత్, కోఫ్లిక్ స్పాట్స్ అనేవి ఏ డిసీజ్లోని ఈ సిమ్టమ్ కనిపిస్తుంది? ఆప్షన్ ఏ మీజిల్స్, ఆప్షన్ బి డిప్థీరియా, ఆప్షన్ సి చికెన్ ఫాక్స్, ఆప్షన్ డి పెట్రుసిస్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, మీజిల్స్. మీజిల్స్లోని కోప్లిక్ స్పాట్స్ అనే సిమ్టమ్ అనేది కనిపిస్తుంది. కోప్లిక్ స్పాట్స్ అంటే రెడిష్ స్పాచెస్ లాగా స్కిన్ ర్యాషెస్ అనేవి వస్తుంటాయి. కెమికల్ సబ్స్టెన్స్ రిలీజ్డ్ బై ఎన్ ఆర్గన్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద బిహేవియర్ ఆఫ్ అదర్ ఇండివిజువల్స్ ఆఫ్ ది సేమ్ స్పీసెస్ ఆర్ కాల్డ్. కెమికల్ సబ్స్టెన్స్ అనేది ఒక ఆర్గానిజం నుంచి రిలీజ్ అవుతుంది. దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద బిహేవియర్ ఆఫ్ అదర్ ఇండివిజువల్స్ ఆఫ్ సేమ్ స్పీసెస్ ఆర్ కాల్డ్. ఆప్షన్ ఏ ఫిరోమోన్, ఆప్షన్ డి ఇన్సులిన్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఫిరోమోన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ట్యాబ్లెట్ ఈజ్ గివెన్ అండర్ డివార్మింగ్ ప్రోగ్రామ్? ఆప్షన్ ఏ పారాసెటమాల్, ఆప్షన్ బి సిట్రిజిన్, ఆప్షన్ సి అమోక్సిసిలిన్, ఆప్షన్ డి ఆల్బెండజోలం. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆల్బెండజోలం అనే ట్యాబ్లెట్ అనేది డివార్మింగ్లోని ఇస్తారు. అదే పిల్లల్లోని నులు పురుగులు అనేవి పోవడానికి ఈ ప్రోగ్రామ్ అనేది యాన్యువల్లీ 2 times అనేది ఈ డివార్మింగ్ ప్రోగ్రామ్ అనేది చేస్తుంటారు. దాంట్లో ఆల్బెండజోలం ట్యాబ్లెట్స్ అనేది పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ మేనేజ్మెంట్ ఫర్ ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెజర్ ఇన్క్లూడ్స్, మెడికల్ మేనేజ్మెంట్లో ఇంట్రాక్రేనియల్ ప్రెజర్ని ఇంక్రీజ్ చేసే మెడికేషన్ ఏంటి? ఆప్షన్ ఏ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మ్యానిటోల్, ఆప్షన్ బి అడ్మినిస్ట్రేషన్ హాఫ్ స్ట్రెంత్ సెలైన్, ఆప్షన్ సి అడ్మినిస్ట్రేర్ ప్లాస్మా వాల్యూమ్ ఎక్స్పాండర్స్, ఆప్షన్ డి రిడ్యూస్ ద నంబర్ ఆఫ్ బ్రెత్స్ ఇన్ వెంటిలేటర్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, అడ్మినిస్టర్ మ్యానిటోల్. మ్యానిటోల్ ఈజ్ ఇంక్రీజెస్ ద ఇంట్రాక్రేనియల్ ప్రెజర్. ఇది హెడ్ ఇంజురీస్ అటువంటి కండిషన్స్లో ఈ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు, మ్యానిటోల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. 5 clean practices అండర్ స్ట్రాటజీస్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ నియోనేటల్ టెటానస్ ఇన్క్లూడ్స్ ఆల్ ఎక్సెప్ట్. ఎక్సెప్ట్ అని అడిగారండి క్వశ్చన్, మొత్తం మీకు కనిపించలేదు. 5 cleaning practices అనేవి చేస్తారు నార్మల్గా నియోనేటల్స్లో టెటానస్, నియోనేటల్ టెటానస్ అనేది రాకుండా ఉండడానికి. అవి 5 కాకుండా ఏంటి ఈ ఇచ్చిన ఆప్షన్లో ఉన్నది అనేది అడుగుతున్నారు. క్లీన్ సర్ఫేస్ ఆఫ్ డెలివరీ, క్లీన్ హ్యాండ్స్ ఆఫ్ అటెండెంట్, న్యూ బ్లేడ్ ఫర్ కార్డ్ కట్టింగ్, క్లీన్ ఎయిర్ వేస్. ఈ ఆప్షన్ ఏబిసి ఇవన్నీ కూడా 5 cleaning practices ఉంటాయి. ఎలిమినేషన్ ఆఫ్ నియోనేటల్ టెటానస్లో యూజ్ చేస్తారు. ఎక్సెప్ట్ అంటే క్లీన్ ఎయిర్ వేస్ అనేది మాత్రం ఈ 5 cleaning practices అనేది ఉండని స్ట్రాటజీ అన్నమాట. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ద ఎక్స్పాండెడ్ ఫామ్ ఆఫ్ ఈఎస్ఆర్ ఈజ్, ఈఎస్ఆర్ అంటే ఏంటి? ఈఎస్ఆర్ టెస్టింగ్ చేస్తుంటాం కదా, అవేంటి?
ESR అంటే ఎలక్ట్రోలైట్ సెడిమెంటేషన్ రేట్, ఆప్షన్ బి ఎంజైమ్ సింథసిస్ రేట్, ఆప్షన్ సి ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్, ఆప్షన్ డి ఎరిథ్రోసైట్స్ సింథసిస్ రేట్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ ఈజ్ ఈఎస్ఆర్. ఈఎస్ఆర్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి, ఆ పర్సన్లోని ఏదో ఒక ఇన్ఫెక్షన్ అనే ఎక్కువ ఉన్నట్లు అర్థం అన్నమాట. ఈఎస్ఆర్ రేట్ ఇంక్రీజ్ అవుతుంటే సమ్ వాళ్ళకి బ్లడ్ ఇన్ఫెక్షన్ కానీ ఎనీ అదర్ ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా ఈఎస్ఆర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, బాగోసిస్ ఈజ్ యాన్ ఆక్యుపేషనల్ డిసీజ్ ఆఫ్ లంగ్ కాజ్డ్ బై ఇన్హలేషన్ ఆఫ్, ఏది పీల్చడం వల్ల. ఆక్యుపేషనల్ అంటే తెలుసు మీకు, ఫ్యాక్టరీస్లో అట్లా వర్క్ చేసేటప్పుడు అక్కడ ఉన్నే పీపుల్స్కి ఆక్యుపేషనల్ డిసీజెస్ అనేవి వస్తాయి. ఫ్యాక్టరీస్లో వర్క్ చేసేసే వాళ్ళకి, ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళన్ని వచ్చే డిసీజెస్ని ఆక్యుపేషనల్ డిసీజెస్ అంటారు. ఈ బాగోసిస్ అనేది వన్ ఆఫ్ ది ఆక్యుపేషనల్ డిసీజ్. ఆప్షన్ ఏ కాటన్, ఆప్షన్ బి జూట్, ఆప్షన్ సి షుగర్ కేన్ డస్ట్, ఆప్షన్ డి కోల్. ఇవి వీటి ఫోర్ ఆప్షన్స్లో ఏది పీల్చడం వలన ఈ బాగోసిస్ అనేది వస్తుంది అంటే షుగర్ కేన్ డస్ట్ అనేది పీల్చడం ద్వారా బాగోసిస్ డిసీజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డ్రగ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ ఎయిడ్స్ ఈజ్, పీడియాట్రిక్స్లోని ఎయిడ్స్ కానీ వస్తే వాళ్ళకి ఏ డ్రగ్ అని ఇస్తారు. ఆప్షన్ ఏ ప్రొకైన్ పెన్సిలిన్, ఆప్షన్ బి నివిరాపిన్, ఆప్షన్ సి ఎజిత్రోమైసిన్, ఆప్షన్ డి ఎసైక్లోవిర్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నివిరాపిన్ అనే డ్రగ్ అనేది పీడియాట్రిక్ ఎయిడ్స్ కండిషన్స్లోని ట్రీట్మెంట్లో ఇచ్చే డ్రగ్ నివిరాపిన్. నెక్స్ట్, ద యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఆఫ్ సైడెక్స్ ఈజ్, సైడెక్స్లో కామన్గా ఉండే ఇంగ్రీడియంట్ ఏంటి. ఆప్షన్ ఏ ఫార్మాల్డిహైడ్, ఆప్షన్ బి డెటాల్, ఆప్షన్ సి సావలాన్, ఆప్షన్ డి గ్లూటరాల్డిహైడ్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. గ్లూటరాల్డిహైడ్ అనే ఇంగ్రీడియంట్ సైడెక్స్లో ఉంటుంది. ఈ సైడెక్స్ అనే సొల్యూషన్ని ఇన్స్ట్రుమెంట్స్ డిసిన్ఫెక్షన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓటీస్లో కానీ ఎనీ ప్రొసీజర్ రూమ్స్లో కానీ ఆఫ్టర్ యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ని, అందులో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ని డిస్ట్రాయ్ చేయడానికి ఈ సైడెక్స్ అనే కెమికల్ని యూజ్ చేస్తారు. ఇందులో గ్లూటరాల్డిహైడ్ అనేది ఉంటుంది. ద డైల్యూయంట్ యూజ్డ్ ఫర్ బీసీజీ వ్యాక్సిన్ ఈజ్, బీసీజీ వ్యాక్సిన్ని ఏ విధంగా డైల్యూట్ చేస్తారు. ఆప్షన్ ఏవి యూజ్ చేసి డైల్యూట్ చేస్తారు. ఇది పౌడర్ ఫామ్లో ఉంటుంది, దీన్ని డైల్యూట్ చేయడానికి ఏం వాడతారు. డిస్టిల్ వాటర్, నార్మల్ సెలైన్, డెక్స్ట్రోజ్ సొల్యూషన్, రింగర్ లాక్టేజ్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నార్మల్ సెలైన్తో ఈ బీసీజీ వ్యాక్సిన్ అనేది డైల్యూట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ నాట్ ఏ డ్రై కోల్డ్ అప్లికేషన్. ఆప్షన్ ఏ ఐస్ ప్యాక్, ఆప్షన్ బి ఐస్ బ్యాగ్, ఆప్షన్ సి కోల్డ్ కంప్రెషన్స్, ఆప్షన్ డి ఐస్ క్రేడిల్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కోల్డ్ కంప్రెషన్స్, నాట్ ఏ డ్రై కోల్డ్ అప్లికేషన్ అంటే కోల్డ్ కంప్రెషన్ ఈజ్ నాట్ ఏ డ్రై కోల్డ్ అప్లికేషన్. నెక్స్ట్, ద ఫస్ట్ డోస్ ఆఫ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఈజ్ గివెన్ టు ఏ బాడీ. ఫస్ట్ డోసెస్ ఆఫ్ ది హెపటైటిస్ బి అనేది ఎప్పుడు వేస్తారు. ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అనేది అందరూ చదువుకోవాలండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. అట్ బర్త్ 6 weeks, అట్ 6 weeks, అట్ 10 weeks, అట్ బర్త్, అట్ 8 weeks. బీసీజీ వ్యాక్సిన్ అనేది అట్ బర్త్ అనేది ఇస్తారు. ఫస్ట్ డోస్ ఆఫ్ హెపటైటిస్ బి అట్ బర్త్. నెక్స్ట్ క్వశ్చన్, ద బర్న్ అసెస్మెంట్ ఈజ్ డన్ బై ద రూల్ ఆఫ్. ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 11. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్.
రూల్ ఆఫ్ 9 అంటారు బర్న్స్ అనేది అసిస్ట్ చేయడానికి. అంటే ఏ పాయింట్ ఏ పార్ట్ అని తీసుకున్నా సరే దాన్ని 9గా చేస్తారనమాట. 9 అని వేస్తారు. రూల్ ఆఫ్ 9 అసెస్మెంట్ చేయడానికి యూజ్ చేస్తారు బర్న్స్కి. నెక్స్ట్ ద కాజేటివ్ ఆర్గానిజం ఆఫ్ డెంగ్యూ ఫీవర్ ఈజ్ ఎంట్రిక్ వైరస్, ఆప్షన్ బి హార్బో వైరస్, ఆప్షన్ సి వేరియోలా వైరస్, ఆప్షన్ డి ఇన్ఫ్లుయెంజా వైరస్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎర్బో వైరస్ ఈజ్ ద కాజేటివ్ ఆర్గానిజం ఆఫ్ డెంగ్యూ ఫీవర్. నెక్స్ట్ కొలరా ఈజ్ కాజ్డ్ బై, కొలరా ఏ వైరస్ వల్ల వస్తుంది ఆర్ ఏ బ్యాక్టీరియా నుంచి వస్తుంది. ఆప్షన్ ఏ రోటా వైరస్, ఆప్షన్ బి విరోన్, ఆప్షన్ సి బ్యాక్టీరియా అండ్ వైరస్, ఆప్షన్ డి బ్యాక్టీరియా. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బ్యాక్టీరియా ద్వారా వస్తుంది కొలరా అంటది. నెక్స్ట్ యాజ్ ఏ రూట్ ఆల్ న్యూ బోన్స్ ఆర్ గివెన్ అండ్ ఇంట్రామస్క్యులర్ డోస్ ఆఫ్ ఇంట్రామస్క్యులర్ ఇచ్చే ఇంజెక్షన్ ఏంటి ఇంట్రామస్క్యులర్గా న్యూ బోర్న్కి పుట్టిన తర్వాత ఇది ఇస్తారు. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి అండ్ ఆప్షన్ డి ఈజ్ విటమిన్ కే. విటమిన్ కే అనేది న్యూ బోర్న్ బేబీకి ఇస్తారు ఇంట్రామస్క్యులర్లీ. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. వెన్ హెల్పింగ్ ఏ స్ట్రోక్ పేషెంట్ ద నర్స్ షుడ్ అసిస్ట్. స్ట్రోక్ పేషెంట్ని నర్స్ అసిస్ట్ చేసేటప్పుడు ఏంటి హెల్ప్ అవుతుంది? ఆన్ ద వీక్ సైడ్, ఆప్షన్ బి ఆన్ ద స్ట్రాంగ్ సైడ్, ఆప్షన్ సి ఫ్రమ్ బిహైండ్, ఆప్షన్ డి ఫ్రమ్ బ్యాక్. ఆప్షన్ ఏ ఆన్ ద వీక్ సైడ్. వీక్ సైడ్ అనేది నర్స్ షుడ్ బి అసిస్ట్. వీక్ సైడ్ ఏదైతే వాళ్ళకి స్ట్రోక్ వచ్చిన ఏరియా ఉందో అటువైపు నర్స్ అనేవాళ్ళు అసిస్ట్ చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్నమాట. పల్స్ ప్రెజర్ ఈజ్ ఏ, పల్స్ ప్రెజర్ అంటే ఏంటి? ఆప్షన్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ సిస్టోలిక్ అండ్ డైస్టోలిక్ ప్రెజర్, ఆప్షన్ బి డైస్టోలిక్ ప్రెజర్, ఆప్షన్ సి డిఫరెన్స్ బిట్వీన్ ఏ అయోటిక్ అండ్ సిస్టోలిక్ ప్రెజర్, ఆప్షన్ డి సిస్టోలిక్ ప్రెజర్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్, ఫస్ట్ సిస్టోలిక్ బీపీ అండ్ డయాస్టోలిక్ ప్రెజర్ అనేది చూస్తామన్నమాట. ఫస్ట్ వచ్చిన వాల్యూ 120/80 అంటాం కదా, 120/80 దట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నమాట సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్. నెక్స్ట్ క్వశ్చన్, ద టర్మ్ ఇమ్యూనిటీ మీన్స్, ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఆప్షన్ ఏ యాంటీబాడీస్ అండ్ యాంటీజెన్ రియాక్షన్, ఆప్షన్ బి ట్రాన్స్ఫర్స్ ఆఫ్ మెటర్నల్ యాంటీబాడీస్ అక్రాస్ ద ప్లేసెంటా, ఆప్షన్ సి లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ పర్సన్ టు పర్టిక్యులర్ డిసీజ్, ఆప్షన్ డి అక్వైర్డ్ ఇమ్యూనిటీ బై ఇమ్యూనైజేషన్. ఇమ్యూనిటీ అంటే ద లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ పర్సన్ టు ఏ పర్టిక్యులర్ డిసీజ్. ఈ ఇమ్యూనిటీ అనేది ఏంటంటే ఒక పర్సన్కి ఒక డిసీజ్ పర్టిక్యులర్ డిసీజెస్ నుంచి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది, అంటే వాళ్ళకి ఆ డిసీజ్ అనేది రాదన్నమాట, బయటికి రాదు ఆ డిసీజ్ అనేది వాళ్ళకి రాకుండా వాళ్ళ బాడీలో ఉండే రెసిస్టెన్స్ని ఇమ్యూనిటీ అంటారు. అమీబిక్ డిసెంట్రీ ఈజ్ కాజ్డ్ బై అమీబియా ప్రోటియస్ ఈజ్ ద కాజేటివ్ ఆర్గానిజం. కాజేటివ్ ఆర్గానిజం ఆఫ్ ది అమీబిక్ డిసెంట్రీ ఈజ్ జియార్డియా, అమీబియా ప్రోటియస్, యాంటమీబగా ఇస్టలైటికా, టీనియా సోడియం. What is the causative organism of the amoebic dysentery is Entamoeba histolytica. If you like this video, please like and share and subscribe my channel. Thank you.